సికింద్రాబాద్ బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం కంటోన్మెంట్ కార్యాలయంలో సీఈఓ అజిత్ రెడ్డికి 2.5 లక్షల రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ మన కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఏకైక ప్రభుత్వాసుపత్రి బొల్లారం ఆసుపత్రి అని తెలిపారు. దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మన కంటోన్మెంట్ మన హాస్పిటల్ అన్న నినాదంతో దాతలు ముందుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా కంటోన్మెంట్ సీఈఓ కోరిక మేరకు ఏబీజీ మిషన్తో పాటు ఓ ఆక్సిజన్ మిషన్ కోసం ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. డిస్పెన్సరీగా ఉన్న ఆసుపత్రి ఇప్పుడు 24 గంటలు కోవిడ్ ఆసుపత్రిగా పనిచేస్తుందని, కరోనా అనంతరం కూడా అన్ని వసతులు కల్పించి జనరల్ హాస్పిటల్ కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం పాత్రికేయులకు శానిటైజర్లు మాస్కులు అందించారు. హాస్పిటల్ 24 అవర్స్ కోవిడ్ సర్వీస్కి ట్రీట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ కోవిడ్ సర్వీస్లో కూడా చాలా సేవలు ఉన్నాయి, అవన్నీ అందించలేకపోతున్నాం అని తెలిస్తే ఆ తెలిసినందుకే ఈరోజు ఈ మిషన్కి డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే ఇప్పుడు కోవిడ్ గురించి ట్రీట్మెంట్ జరుగుతుందో, ఇక మీదట కూడా కోవిడ్ తర్వాత కూడా జనరల్గా కూడా అన్ని ట్రీట్మెంట్ జరగాలని, అంటే నాలాగా ప్రతి ఒక్కరు రావాలనే ఉద్దేశమే ఈరోజు మేము ఇక్కడ డొనేషన్ ఇవ్వడం, శ్రీ గణేష్ ఫౌండేషన్ నుంచి డొనేషన్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్లో కూడా చాలామంది ఖాళీ వాళ్ళు వచ్చారు, చాలామంది నిన్న కూడా ఒక వృద్ధురాలు కూడా వచ్చి 1 లాక్ రూపీస్ డొనేషన్ ఇవ్వడం అయింది. ఇలానే మిగతా రాజకీయ నాయకులు కూడా బిజినెస్ మ్యాన్లు కూడా ముందుకొస్తే ఈ ఒక్కటే హాస్పిటల్ మన కంటోన్మెంట్ మన హాస్పిటల్ అనే ఒక నినాదంతో అందరూ ముందుకు రావాలా. మన పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాస్పిటల్ నుంచి మంచి వైద్యం అందించాలంటే ప్రతి ఒక్కరు సాయం చేసినప్పుడే హాస్పిటల్ డెవలప్ అవుతుంది. పూర్తి స్థాయిలో అన్ని రకంగా వైద్యం అందించడానికి ఏ విధంగా అయితే యశోద హాస్పిటల్ ఉందో, ఏ విధంగా అపోలో హాస్పిటల్ ఉందో, అలాగే అంత మల్టీ ఫంక్షనింగ్గా ఉండాలనేది హాస్పిటల్ కోరికతో అందరూ ముందుకు రావాలనేది నా ఒక కోరిక. అందరు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్కి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా నా అనుకోకుండా మన అనుకోని మన కుటుంబం అని అందరికీ సాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో రావాలా. మన కంటోన్మెంట్ మన హాస్పిటల్కి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలో, పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ ముందు రావాలనేదే నా కోరిక. అందరికీ రావాలని మనకి థ్యాంక్ యూ. ఎంత డొనేషన్ అమౌంట్? ఎంత? 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది డొనేషన్ ఇవ్వడం. ఇదైతే ఆరంగేటమే, ఇంకా కూడా పార్టీలకు అతీతంగా అందరు నాయకులు అందరూ కాలనీ వాళ్ళందరూ ఎవరైనా బిజినెస్ మ్యాన్లు అందరూ ముందుకు వచ్చి ఈ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకుందాం. ఈ మన నా అనుకోని నా అనే అక్షరం తీసేసి మన అనే అక్షరానికి మనం అందరం తోడై ఈ హాస్పిటల్ని పూర్తి స్థాయిలో పేద ప్రజలకి సాయం చేసేయడానికి ఇది ఒక మనకి మంచి అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన సీఈఓ గారికి ధన్యవాదం. ఈ యొక్క హాస్పిటల్ ఈ స్థాయికి తీసుకొచ్చి ముందుకు నడిపించడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క నాయకులకి ప్లస్ కాలనీ వాళ్ళు ఎవరైతే దాతలు ఈ హాస్పిటల్కి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు.